తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చేపట్టిన భారీ సంక్లిష్ట ఎత్తిపోతల పథకం దేవాదల ప్రాజెక్టు వివిధ దశలతో ప్రాజెక్టు నిర్మాణం సంక్లిష్టమే గాక అతి ఎత్తుకు అంటే 540 మీటర్ల ఎత్తుకు నీటిని పంపు చేయడంలో ఆసియాలోనే పెద్దది ఈ ప్రాజెక్టు. గోదావరి వరద నీటిని ఆయకట్టుకు మళ్లించే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. పక్కనే గోదావరి ప్రవహిస్తున్న సాగునీరందని భూములకు నీరందించేందుకు చేపట్టినదే దేవాదల. ఏడాదిలో 170 రోజుల పాటు 3 దశల్లో నీటి పంపింగ్ లక్ష్యంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. మొత్తం 2600 క్యూసెక్ల నీటి సరఫరా కోసం 484 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యంతో 20 పంపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో పొడవైన పంపింగ్ మెయిన్లు అంటే పైపులు ఏర్పాటుతో పాటు టన్నెల్ కూడా పెద్దది. ప్రాజెక్టు పూర్తయితే వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి తదితర జిల్లాలకు సాగు తాగునీరు అందుతుంది. కనీసం 71 మీటర్ల నుంచి 540 మీటర్ల ఎత్తుకు నీరు పంపింగ్ చేయడం ఈ ప్రాజెక్టులో చెప్పుకోదగ్గ విశేషం. ఈ ప్రాజెక్టు నిర్మాణం 3 దశల్లో చేపట్టారు. ఇందులో 2 దశల నిర్మాణం పూర్తయింది. 3వ దశలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం ప్రాజెక్టులో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ నిర్మాణం, 3వ దశలోని 2వ ప్యాకేజీలో మోటార్లు, మిషన్ల ఏర్పాటు పనులు, ఎలక్ట్రో మెకానికల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల్లో షాంఘై ఎలక్ట్రికల్ సైతం భాగం పంచుకుంటోంది. ఫేజ్ 3లో 5వ ప్యాకేజీలోనూ పంపింగ్ కేంద్రాల నిర్మాణం పూర్తయింది. మొదటి దశలో 4 లిఫ్టుల్లో 56 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం, 2వ దశలో 7 పంపింగ్ కేంద్రాల్లో 124 మెగావాట్లు, 3వ దశలో 9 పంపింగ్ కేంద్రాల్లో 304 మెగావాట్ల సామర్థ్యం, మొత్తం 480 కిలోమీటర్ల పంపింగ్ మెయిన్లు అంటే పైపుల నిర్మాణం ఈ ప్రాజెక్టులో చెప్పుకోదగ్గ పనుల్లో ముఖ్యమైనవి. 57.1 కిలోమీటర్ల పొడవైన టన్నెల్, 18 జలాశయాల ఏర్పాటు మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు పనుల్లో అతి ముఖ్యమైనవిగా చెప్పుకోవాలి.